రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము 2 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని గూర్చిన సందర్భాన్ని మనం పరిశీలించినట్లయితే, దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము తన మీద తిరుగుబాటు చేసి తన యొద్ద నుంచి రాజ్యాన్ని లాక్కొన్న తర్వాత కిద్రోను వాగును దాటి తన వెంట వచ్చుచున్నటువంటి తన పనివారు పరివారంతో సహా అరణ్య మార్గమున కిద్రోను వాగు దాటి వెళ్తూ ఉంటాడు. అప్పుడు పాదరక్షలు కూడా లేకుండా నడుస్తూ మరి దావీదు తప్పించుకొని వెళ్తాడు. ఆ సందర్భంలో సౌలు కుటుంబానికి చెందినటువంటి షిమి అనేవాడు దావీదును వెంబడించుచు శపిస్తూ ఈ రీతిగా అంటూ ఉంటాడు, నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీవు సౌలు కుటుంబానికి అన్యాయం చేసి రాజ్యం లాక్కున్నావు, కాబట్టే దేవుడు నీ రాజ్యాన్ని తీసివేసి నీ కుమారుని చేతికి ఇచ్చాడు, నీవు నరహంతకుడు కాబట్టే నీవు ఈ మోసంలో చిక్కుబడి ఉన్నావు అంటూ శపించడమే కాకుండా దావీదు మీద రాళ్ళను కూడా రువ్వుతూ ఉంటాడు. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇలాంటి వ్యక్తులు మన యొక్క జీవితంలో అధికంగా కనబడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి షిమి లాంటి వారు మనల్ని వెంబడిస్తూనే ఉంటారు. మనం ఎప్పుడు ఏ చిన్న తప్పు చేసినా సరే, లేక మనకు ఏ చిన్న కష్టము శ్రమ వచ్చినా సరే, నీవు అప్పుడు అలాగ చేసావు, లేక వారికి ఎలాగ చేసావు, వీరికి ఎలాగ చేసావు, అందుకే దేవుడు నీకు తగిన శిక్ష విధించాడు, ఈ శిక్షకు నీవు అర్హుడవే, నీవు చేసినటువంటి కార్యాలకు బదులుగా ఇది వచ్చేసింది అన్నట్లుగా తీర్పు తీరుస్తూ మనల్ని కూడా దూషిస్తూ శపిస్తూ ఉంటారు. అలాంటి సందర్భాలలో మనము కూడా దావీదు వలె యుక్తముగా నడుచుకోవాలి. మరి ఇక్కడ దావీదు ఏమి చేశాడో ఒకసారి పరిశీలిద్దాం. ఈ రీతిగా షిమి దావీదును శపిస్తూ రాళ్ళు రువ్వుతూ ఉండగా మరి సెరూయా కుమారుడు, అంటే దావీదు యొక్క అక్క కుమారుడు అయినటువంటి అభిషై, నా ఏలినవాడా రాజా, కుక్క వంటి వీడు నిన్ను ఇంత ఇలాగా దూషిస్తూ శపిస్తూ ఉన్నాడు కదా, ఒక్క మాట సెలవివ్వు, వాడి తలను తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడవేస్తాను అంటాడు. అయితే దావీదు అభిషైని వారించి, ఎందుకు నీవు కంగారు పడవద్దు, యెహోవా సెలవు లేకుండా, అంటే దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా వాడు నన్ను శపిస్తున్నాడని నీవు అనుకుంటున్నావా, దేవుడే నన్ను శపించమని వాడికి సెలవిచ్చినప్పుడు ఇక వాడిని ఆపగలిగేది ఎవడు, వాడిని శపించని, ఒకవేళ వాడి శాపములు వాడి దోషణలు చూసి దేవునికి నా మీద జాలి కలుగుతుందేమో, అప్పుడు నా యొక్క శ్రమను ఆయన లక్ష్యపెట్టి వాడు పలికినటువంటి అన్ని శాపములకు బదులుగా అన్ని మేలులు నాకు దేవుడు చేస్తాడేమో, అది నాకు వెంటనే అనుగ్రహింపబడుతుందేమో అని దావీదు అభిషేయ్తో చెప్పటం జరుగుతుంది. ప్రియులారా, ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి గూఢార్థం ఏమిటంటే, మనల్ని హింసిస్తూ దూషిస్తూ అవమానాల పాలు చేసేవారు మన జీవితంలో ప్రతి అడుగులోనూ మనకు ఎదురవుతూనే ఉంటారు. మనం మంచి చేసినా దూషిస్తారు, మనం చెడు చేసినా దూషిస్తారు. అకారణంగా మన వల్ల కాకుండానే మరి ఏదైనా కీడు జరిగినట్లయితే దాని నిమిత్తం కూడా మనల్ని వెంటాడి దూషిస్తారు. చేసినటువంటి ఒక చిన్న తప్పుకు మనము దేవుని యొద్ద పశ్చాత్తాప పడి క్షమాపణ పొందుకున్నా సరే, వారు మనల్ని క్షమించకుండా జీవితకాలము అదే రకంగా దూషిస్తూ అవమానపరుస్తూ ఉంటారు. మరి అలాంటి వారిని ఏమి చేయాలి అంటే, దావీదు వలె మనము వారిని దేవునికి వదిలివేయాలి. మనము బదులు మాటలు మాట్లాడకూడదు, తిరిగి వారితో వాదనలు పెట్టుకోకూడదు, తిరిగి వారిని దూషించకూడదు. వారు బూతులు తిట్టినా సరే మనం సంయమనంతో ఉండాలి, తప్పిస్తే తిరిగి మనము కూడా బూతులు తిట్టి వారితోటి యుద్ధములు చేయటము, అంటే మాటల యుద్ధము కానీ మరి చేయటం అనేది ఏమాత్రము మంచిది కాదు. దేవుడు దానిని హర్షించడు. అక్కడ నీ యొక్క స్థిత ప్రజ్ఞతను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. దావీదు దానినే ఇక్కడ కనపరిచాడు. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన విధానం ఎలాగ ఉంటుందో
పసిగట్టగలిగిన వాడు దావీదు. అందునిమిత్తమే దావీదు దేవుని యొక్క హృదయానుసారుడయ్యాడు. ఓరకనే ఆయన హృదయానుసారుడు అవ్వలేదు. దావీదు దేవునితో చేసినటువంటి సహవాసము అతనికి ఆ జ్ఞానాన్ని అనుగ్రహించింది. ఆ జ్ఞానము ఈ లోకంతో పాటు రాదు, దేవుని అనుగ్రహం వల్ల మాత్రమే వస్తుంది. ఎక్కడ ఎలాగ ఉండాలి, ఎలాగ తగ్గించుకోవాలి, ఎలాగ దీన మనస్సును కలిగి ఉండాలి, దేవునికి అనుకూలంగా ఎలాగ ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా దావీదు అనుదినము తాను ధ్యానించేటువంటి ధర్మశాస్త్రం ద్వారా, వాక్య పఠనం ద్వారా పొందుకోవటం జరిగింది. దావీదు పరిస్థితులకు అనుగుణంగా ప్రవర్తించే స్వభావం కలిగినవాడు. ఈ సందర్భంలో దావీదు మరి యుద్ధ శూరుడు, గొలియాతును చంపినవాడు, ప్రతి యుద్ధంలో విజయం సాధించినవాడు. మరి ఆ షిమీ తనను దూషిస్తూ శపిస్తూ ఉన్నప్పుడు కోపంతో దావీదే ఒక దెబ్బతో వాడిని చంపివేయగలడు, లేకపోతే అభిషేక్ తనకు అవకాశం ఇవ్వనప్పుడైనా సరే దావీదు అతనికి ఆజ్ఞాపించి ఉండవచ్చు. కానీ దావీదు ఆ శ్రమను, అప్పటి తాత్కాలిక శ్రమను, తాత్కాలిక ఉపశమనాన్ని లక్ష్య పెట్టలేదు. దీనిని గనక ఇప్పుడు నేను ఓర్చుకున్నట్లయితే, భరించినట్లయితే, దేవుడు వాగ్దానం చేశాడు కదా, అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను ఇస్తాను అనే వాక్యాన్ని దావీదు మనస్సులో జ్ఞాపకం చేసుకున్నాడు. అందుకే వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి పరిస్థితుల్లో ఒక వాక్యము మనకు గనక తోడై ఉన్నట్లయితే మన యొక్క ఆలోచన విధానము ఆ పరిస్థితుల్లో ఎంతో భిన్నంగా ఇతరులతోటి మారుతుంది. ప్రియులారా, మరి దావీదు అందరూ ఆలోచించినట్లు ఆలోచించాడా? దేవుడు ఎలాగ ఆలోచిస్తాడని ఆలోచించాడా? దేవుడు ఎలాగ ఆలోచిస్తాడనే రీతిగానే దావీదు ఆలోచించాడు. అందుకే దేవుని హృదయానుసారుడిగా, దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడిగా దావీదు చరిత్రలో మిగిలిపోయాడు. సాధారణంగా మనమైతే మన మీద అలాగ రాళ్ళు రువ్వుతూ, మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు మనల్ని దూషించుతూ శపించుచూ ఉన్నట్లయితే ఏ వ్యక్తికైనా సరే కోపము కట్టలు తెంచుకొని ఆగ్రహంతో వారిని ఏదో ఒకటి కనీసం మాట అయినా సరే తిరిగి దూషిస్తాము. కానీ ఇక్కడ దావీదు చూపినటువంటి ఆ యొక్క అనుకవ అతన్ని తన యొక్క రాజ్యానికి దగ్గర చేసింది. ఎప్పుడైతే ఆ శ్రమను, ఆ నిందను, నీవు చేయని దాని గురించి ఇంకా నిందను నీవు భరించావో, నీకు మేలుకరమైనటువంటి స్థితి చాలా దగ్గరగా వస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. యోసేపు విషయంలో కూడా ఇదే చూసాము. యోసేపు తప్పు చేయకపోయినా సరే మరి అక్కడ అవమానాన్ని భరించి, నిందను భరించి శ్రమ నొందాడు. మరి ఆ తర్వాత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. అదే రీతిగా ఇక్కడ దావీదు కూడా ఈ యొక్క నిందను భరించాడు. ఎందుకంటే సౌలు కుటుంబానికి దావీదు నిజానికి అన్యాయం చేయలేదు. నిజానికి సౌలు దావీదుకు 2 సార్లు చిక్కినా సరే అతన్ని చంపకుండా యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను ముట్టుకోను అని సౌలును వదిలేయటం జరిగింది. సౌలు తన ప్రాణం కోసం పరిగెడుతున్నాడని దావీదుకు తెలిసి దేవుడు 2 మార్లు అప్పగించినా సరే వదిలేశాడు. అలాంటిది దావీదు యొక్క గుణము. మరి ఇక్కడ షిమీ ఏమన్నాడు, నీవు నరహంతకుడువా, సౌలు ఇంటి వారిని చంపినవాడా అంటాడు. కానీ సౌలును, అతని ఇంటి వారిని దావీదు చంపలేదు. తను చేయని నిందను దావీదు భరించాడు. అందుకే తన సింహాసనానికి ఇంకా దగ్గరగా అవటం జరుగుతుంది. తర్వాత 2 అధ్యాయాల్లోనే దావీదు తిరిగి తన యొక్క రాజ్యాన్ని పొందుకోవటం మనం చూస్తాము. కాబట్టి ప్రియులారా, మరి దావీదు చూపించినటువంటి ఈ యొక్క గుణాన్ని మనము కూడా చూపించవలసినటువంటి అవసరం ఉంది. మన యొక్క జీవితంలో ప్రతిరోజు అపవాది ఈ రీతిగానే మనల్ని శోధిస్తూ ఉంటాడు. మనం గనక గతి తప్పినట్లయితే మన నీతిలోనూ, మన పరిశుద్ధతలోనూ మనమే పడిపోతాము. ఎందుకంటే అవతలివాడు నీతి తప్పాడని మనం నీతి తప్పకూడదు, అవతలివాడు పరిశుద్ధతను కోల్పోయాడని మనము పరిశుద్ధతని కోల్పోకూడదు. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా దావీదుకు కలిగినటువంటి ఈ స్వభావాన్ని కలిగి ఉండి మన యొక్క నిందను గాని, అవమానాన్ని గాని మనం లక్ష్య పెట్టకుండా దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన బహుమానం వైపే మనము చూచుచూ ఆ క్షణానికి, ఆ కొద్ది కాలానికి మనం ఓర్చుకొని రాబోయేటువంటి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని పొందుకొని ఆనందంగా అధికారంతో జీవించటానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయాలని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించుచున్నాను. ఆమెన్.